అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ జీఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేర స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గిన గ్యాస్ ధరలు తగ్గిన ప్రజల మాట పెడిచేవని పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిలకట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిలకట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్లకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులందరికీ 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నా. ఇంత చదువుతుంటే పట్టలేదా?